ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మినిమం లో ఉందో మాక్సిమం లో ఉందో చూసుకోవాలి ఫస్ట్. ఆబ్జెక్ట్ ఫంక్షన్ కంపల్సరీ గా ఆబ్జెక్ట్ ఫంక్షన్ షుడ్ బి మాక్సిమం లో ఉండాలి. ఇన్ కేస్ మినిమం లో ఉంటే కనుక మాక్సిమం లోకి మార్చుకుంటాం. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్స్ ఎలా ఉండాలంటే మనకి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్స్ పాజిటివ్ ఉండాలి. సో రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్స్ పాజిటివ్ ఉండాలి. సో ఇది ఫస్ట్ స్టెప్ కంపల్సరీగా ఆబ్జెక్ట్ ఫంక్షన్ మాక్సిమం లో ఉంటే ఓకే, మినిమం లో ఉంటే కనుక మాక్సిమం లో మార్చుకుంటాం. సో రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్స్ పాజిటివ్ ఉండాలి. నెక్స్ట్ slacker, we have the slacker surplus variables. If the equation type is less than or equal to, then we are adding the gradient. Manke so object function em undu manke ikkada class maximum z is equal to x1 plus 2x2. So constant equation here we have x1 plus x2 plus s1 is equal to 4. Rather x1 minus x2 plus s2 is equal to and that one key 2 sir is equal to 2. దీని బట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం సింప్లెక్స్ టేబుల్ రాయాలి. సో సింప్లెక్స్ టేబుల్ రాయండి. ఈ డేటాను బట్టి మనం సింప్లెక్స్ టేబుల్ రాయాలి. సింప్లెక్స్ టేబుల్ ఎలా డ్రా, ఫార్మాట్ ఎలా ఉంటుంది మనకి, టేబుల్ డ్రా చేస్తాం. టేబుల్ ఎలా డ్రా చేసిన తర్వాత ఇక్కడేమో సిబి ఏబి ఎస్బి ఎస్బి ఎక్స్బి ఎక్స్బి ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఇక్కడ సీజే వస్తుంది, సీజే వస్తుంది. సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ లో ఎక్స్ వన్ క్వశ్చన్ ఎంత, త్రీ ఇక్కడ రాయాలి. ఎక్స్ టూ క్వశ్చన్ ఎంత, టూ ఇక్కడ రాయాలి. ఎస్ వన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ వన్ లేదు కాబట్టి ఆబ్జెక్ట్ ఫంక్షన్ లో జీరో రాయాలి. ఎస్ టూ క్వశ్చన్ ఉంది కాబట్టి లేదు కాబట్టి జీరో జీరో రాయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే త్రీ టూ జీరో జీరో ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మళ్ళీ సిబిలో ఏంటంటే మనకి ఇక్కడ ఎస్ వన్ ఎస్ టూ ఫస్ట్ ఈక్వేషన్ లో ఏ వేరియబుల్ యాడ్ అయింది మనకి, ఎస్ వన్ యాడ్ అయింది కాబట్టి ఫస్ట్ రోజు ఎస్ వన్ రాస్తాం. సెకండ్ ఈక్వేషన్ లో ఏ వేరియబుల్ యాడ్ అయింది, ఎస్ టూ ఉంది కాబట్టి ఎస్ ప్లేస్ లో ఎస్ వన్ ఎస్ టూ రాస్తాం. ఎస్ వన్ క్వశ్చన్ టైం మనకి సిబిలో జీరో, ఎస్ టూ క్వశ్చన్ లో జీరో. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్స్, రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్స్ ఏంటి మనకి, ఫస్ట్ ఈక్వేషన్ రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్ ఫోర్, సెకండ్ ఈక్వేషన్ రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్ టూ. నెక్స్ట్ అలాగే ఎక్స్ వన్ క్వశ్చన్స్ ఏంటి మనకి వన్, వన్. ఎక్స్ టూ క్వశ్చన్స్ ఏంటి మనకి వన్, మైనస్ వన్. ఫస్ట్ ఈక్వేషన్ లో ఎస్ వన్ ఉంది, ఎస్ టూ లేదు కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ లో ఎస్ వన్ ఉంది, ఎస్ టూ లేదు కాబట్టి వన్ జీరో. అలాగే సెకండ్ ఈక్వేషన్ లో ఎస్ టూ ఉంది, ఎస్ వన్ లేదు కాబట్టి జీరో,
వన్ అవుతుంది అన్నమాట. అంటే ఎస్ వన్ లేదు కాబట్టి జీరో, ఎస్ టూ ఉంది కాబట్టి వన్. ఓకేనండి, ఇది అర్థమైంది కదా సార్? ఒకసారి సిబి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సిబి అంటే ఆబ్జెక్ట్ ఫంక్షన్ క్వశ్చన్స్ రాయాలి. ఎస్ వన్ ఎస్ టూ న్యూగా కొత్తగా యాడ్ అయిన వేరియబుల్స్ ఏమున్నాయి మనకి? ఎస్ వన్ ఎస్ టూ. ఈ ఎస్ వన్ ఎస్ టూ వేరియబుల్స్ యొక్క క్వశ్చన్స్ రాయాలి. సో ఆబ్జెక్ట్ ఫంక్షన్ లో ఎస్ వన్ ఎస్ టూ ఉన్నాయా? లేవు కాబట్టి సో సిబి కాలంలో ఇక్కడ చూడండి ఎస్ వన్ కనబడుతుంది కదా ఎస్బిలో. ఈ ఎస్ వన్ యొక్క కోఎఫిషియంట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో ఉందా? లేదు కాబట్టి జీరో ఎస్ వన్ కాబట్టి, అలాగే జీరో ఎస్ టూ కాబట్టి సిబిలో ఫస్ట్ వాల్యూ జీరో రాయాలి, సిబిలో సెకండ్ వాల్యూ కూడా జీరో రాయాలి. ఎందుకంటే ఇక్కడ ఎస్ వన్ రాశాం కాబట్టి ఎస్ వన్ కోఎఫిషియంటే రాయాలి. సో ఎస్ వన్ కోఎఫిషియంట్ ఎంత అంటే ఇక్కడ లేదు. ఇంకా చెప్పుకోవాలంటే మనం చెప్పుకోవాలంటే చూడండి, ఈ ఈ ప్రాసెస్ జీరో ఎస్ వన్ ఉంది, జీరో ఎస్ టూ ఉంది. సో జీరో ఎస్ వన్ ఎలా రాస్తారు, జీరో ఎస్ టూ ఎలా రాస్తారు, అర్థమైందండి? ఓకే సార్. ఓకే సార్. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం జెడ్ఐ జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్ వాల్యూ కట్టండి ఫస్ట్. జెడ్ వాల్యూ సిబి ఇంటూ ఎస్బి అన్నమాట. సిబి ఇంటూ జీరోస్ సిబి ఇంటూ ఎస్బి అంటే ఏంటంటే మనకి ఇక్కడ సిబిలో ఫస్ట్ వాల్యూ ఇంటూ ఎక్స్బిలో ఫస్ట్ వాల్యూ జీరో ఇంటూ ఫోర్ ఎంత? జీరో. అలాగే సిబిలో సెకండ్ వాల్యూ ఇంటూ ఎస్బిలో సెకండ్ వాల్యూ జీరో ఇంటూ టూ ఎంత మనకి? జీరో. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? జీరో. జీరో. జెడ్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ? జీరో. 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 అలాగే తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం? జడ్జే ఫైండ్ అవుట్ చేయాలి. జడ్జే ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత జడ్జే మైనస్ సీజే కట్టచ్చు. ఫస్ట్ జడ్జే మైనస్ సీజే కట్టండి. జడ్జే ఫైండ్ అవుట్ చేయాలి. జడ్జే అంటే ఏంటంటే మనకి సిబి ఇంటూ ఎక్స్ వన్ కట్టండి. సిబి ఇంటూ ఎక్స్ వన్. సిబి ఇంటూ ఎక్స్ వన్ అంటే జీరో ఇంటూ వన్. ఎంత మనకి ఇక్కడ జీరో ఇంటూ వన్? జీరో. సిబి మళ్ళా సెకండ్ వాల్యూ, సిబిలో సెకండ్ వాల్యూ ఇంటూ సెకండ్ వాల్యూ జీరో ఇంటూ వన్ జీరో. జీరో ఇంటూ ప్లస్ జీరో ఇంటూ వన్ జీరో. సో ఈ రెండు యాడ్ చేస్తే ఎంత మనకి? జీరో. అలాగే సిబి ఇంటూ ఎక్స్ టూ చేయండి. సిబి ఇంటూ ఎక్స్ టూ అంటే మనకి జీరో ఇంటూ వన్ ప్లస్ జీరో ఇంటూ మైనస్ వన్. జీరో ఇంటూ వన్ జీరో, జీరో ఇంటూ మైనస్ వన్ జీరో. సో రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ? జీరో. అలాగే సిబి ఇంటూ ఎస్ వన్ కట్టండి. సిబి ఇంటూ ఎస్ వన్. సిబి ఇంటూ ఎస్ వన్ అంటే మనకి జీరో ఇంటూ వన్ జీరో. జీరో ఇంటూ జీరో ఫస్ట్ వాల్యూ ఇంటూ ఫస్ట్ వాల్యూ జీరో. సో ఇది కూడా మనకి ఏమొస్తుంది మనకి? జీరో వస్తుంది. సిబి ఇంటూ ఎస్ టూ కట్టండి. సిబి ఇంటూ ఎస్ టూ అంటే జీరో ఇంటూ జీరో, జీరో ఇంటూ వన్. సో జీరో జీరో యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? జీరో. జీరో. నెక్స్ట్ జడ్జే మైనస్ సీజే. జడ్జే మైనస్ సీజే చేస్తే ఏంటంటే మనకి జడ్జే వాల్యూస్ మైనస్ సీజే వాల్యూస్ అంటే ఏంటి మనకి? జడ్జే వాల్యూస్ లో ఫస్ట్ వాల్యూ ఎంత కదా? జీరో మైనస్ జీరో. సీజే లో ఫస్ట్ వాల్యూ ఎంత? త్రీ. జీరో మైనస్ త్రీ ఎంత? మైనస్ త్రీ. అలాగే సెకండ్ వాల్యూ మైనస్ సెకండ్ వాల్యూ జీరో మైనస్ టూ మైనస్ టూ. మైనస్ జీరో మైనస్ జీరో జీరో. జీరో మైనస్ జీరో జీరో.
నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ పాజిటివ్ అయిపోయినా అంటే జడ్జి మైనస్ సిజీ వాల్యూస్ అన్ని పాజిటివ్ అయిపోయినా సో పాజిటివ్ అయితే అయిపోయినట్టే పాజిటివ్ అవ్వలేదు కాబట్టి ఇందులో మనం ఫస్ట్ కాలం రౌండప్ చేయాలి సో కాలం అయిన మోస్ట్ మినిమం వాల్యూ ఏంటి ఇక్కడ మోస్ట్ మినిమం వాల్యూ ఏంటమ్మా అమ్మా ఎవరు మ్యూట్ లో పెట్టండి మ్యూట్ లో పెట్టండి సో ఇందులో మోస్ట్ మినిమం వాల్యూ మైనస్ త్రీ సో మైనస్ త్రీ కాబట్టి సో మైనస్ త్రీ మినిమం వాల్యూ ఉన్న కాలం రౌండ్ అప్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం కాలం ఎలాగైతే రౌండ్ అప్ చేసామో ఈ కాలంలో ఏ వేరియబుల్ ఉంది ఎక్స్ వన్ ఉంది కాబట్టి ఎక్స్ వన్ ఏమంటాం ఎంట్రింగ్ వేరియబుల్ అంటాం నెక్స్ట్ కాలం ఎలాగైతే రౌండ్ అప్ చేసాము అలాగే రోన్ రౌండ్ అప్ చేయాలి రౌండ్ రౌండ్ అప్ చేయాలంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మినిమం ఆఫ్ మినిమం ఆఫ్ ఎక్స్ బి బై ఎంట్రింగ్ వేరియబుల్ ఎంట్రింగ్ వేరియబుల్ ఏంటి ఇక్కడ డినామినేటర్ ఏమి రాయాలి రౌండ్ అప్ చేసిన కాలంలో ఏ వేరియబుల్ అయితే ఉందో ఆ వేరియబుల్ రాయాలి సో రౌండ్ అప్ చేసిన కాలంలో ఎక్స్ వన్ ఉంది కాబట్టి ఎక్స్ వన్ రాస్తాం ఎక్స్ వన్ వాల్యూస్ షుడ్ కన్సిడర్ ఓన్లీ అబౌవ్ జీరో వాల్యూస్ సో ఇక్కడ చూడమ్మా ఎక్స్ బి లో ఎక్స్ బి బై ఎక్స్ వన్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఎక్స్ బి బై ఎక్స్ వన్ అన్నాడు కాబట్టి ఎక్స్ వన్ లో ఫస్ట్ వాల్యూ ఎక్స్ బి లో ఫస్ట్ వాల్యూ ఎక్స్ వన్ లో ఫస్ట్ వాల్యూ అంటే ఎంత 4 by 1 no? 4 తర్వాత 1 by 4 2 by 1 సో ఇందులో మినిమం వాల్యూ ఎంత అన్న మనకి సో మినిమం వాల్యూ ఇస్ 2 2 సో మినిమం వాల్యూ 2 సో ఇప్పుడు రో ని కాలమ్ ని రౌండ్ అప్ చేసాం కదా సో ఈ రో ఇది ఎందుకు రౌండ్ అప్ చేస్తాం అంటే మనం కీ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం సో కీ ఎలిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం ఈ రో కాలము అంటే ఈ రో కాలము ఏ వాల్యూ దగ్గర అయితే కలిసినాయో ఏ వాల్యూ దగ్గర కలిసినాయో మనకి ఇక్కడ ఈ వాల్యూ దగ్గర కలిసి అర్థమైనా ఏ వాల్యూ దగ్గర అయితే కలిసినాయో ఆ వాల్యూని ఏమంటాం మనం కీ ఎలిమెంట్ అంటాం అంటే అదే కాలము అదర్ వాల్యూని ఏమంటాం మనం నాన్ కీ ఎలిమెంట్ కీ ఎలిమెంట్ ఏమవుతుంది మనకి ఇక్కడ కీ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు 1 నాన్ కీ ఎలిమెంట్ ఏమవుతుందండి మనకి నాన్ కీ ఎలిమెంట్ కూడా 1 అవుతుంది ఇక్కడ నాన్ కీ ఎలిమెంట్ అంటే అదే రోలో అదర్ వాల్యూ ఏముంది మనకి అదే రోలో అదర్ వాల్యూ నాన్ కీ ఎలిమెంట్ 1 ఉంది సో అదర్ వాల్యూ నాన్ కీ ఎలిమెంట్ కూడా 1 ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం కీ రో ఏమవుతుంది మనకి కీ ఎలిమెంట్ ఉన్న రో ని కీ రో అంటాం అంటే కీ ఎలిమెంట్ ఉన్న రో ఏంటి ఇది అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం మనం కీ రో అంటాం నాన్ కీ ఎలిమెంట్ ఉన్న రో ని ఏమంటాం ఏమంటాం మనం నాన్ కీ రో అంటాం ఇప్పుడు మనం న్యూ టేబుల్ కట్టాలి న్యూ టేబుల్ కట్టాలంటే మనం ఫస్ట్ ఏ రో వాల్యూస్ కట్టాలి మనం కీరోలో వాల్యూస్ కట్టాలి తర్వాత నాన్ కీరోలో న్యూ వాల్యూస్ కట్టాలి మళ్ళా టేబుల్ డ్రా చేయండి సో టేబుల్ డ్రా చేస్తే మనకి ఐడియా వస్తుంది
సింప్లెక్స్ టేబుల్ డ్రా చేయండి. సో ఇక్కడ మనకి ఈ ఫార్మాట్ ఏం చేంజ్ అవ్వదు, ఓన్లీ సేమ్ ఫార్మాట్ ఉంటుంది. ఇక్కడ ఏంటి మనకి ఈవీ అలాగే ఎస్బి ఎక్స్బి ఈజే ఈ వాల్యూస్ కూడా ఏం చేంజ్ అవ్వదు. 3, 2, 0, 0. సో ఈ వేరియబుల్స్ కూడా ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఇక్కడ X1, X2, S1 ఇవన్నీ కామన్. కాకపోతే ఈ లోపల వాల్యూస్ ఏ చేంజ్ అవుతాయి. సో లోపల వాల్యూస్ ఏ చేంజ్ అవుతాయి అంటే, ఇక్కడ చూడండి రౌండప్ చేసిన రో ఏది ఉంది మనకి, రౌండప్ చేసిన రో ఏంటి మనకి, రౌండప్ చేసిన రో లో S2 ఉందా S1 ఉందా? ప్లేస్ లో ఏమొస్తుంది అంటే మనకి S2 ని ఏమంటాం అంటే లీవింగ్ వేరియబుల్ అంటాం. S2 ని లీవింగ్ వేరియబుల్ అంటాం అనమాట. అంటే S2 లీవ్ అయిపోయి, అంటే S2 లీవ్ అయిపోయి S2 ప్లేస్ లో X1 వస్తుంది. సో S2 లీవ్ అయిందంటే S2 క్వశ్చన్ 0 కూడా లీవ్ అయిపోతుంది మనకి. అంటే S2 లీవ్ అయిందంటే కంపల్సరీగా S2 క్వశ్చన్ 0 కూడా లీవ్ అయిపోతుంది. సో ఈ ప్లేస్ లో ఏమొస్తుంది మనకి, X1 క్వశ్చన్ 2 X1 వస్తాయి అనమాట. అంటే 0 ప్లేస్ లో 3 వస్తుంది, S2 ప్లేస్ లో X1 వస్తుంది. ఎందుకు మనకి రౌండ్ అప్ చేసిన రో లో ఉంటేనే మనం దాన్ని క్యాన్సిల్ చేయాలి, లేకపోతే క్యాన్సిల్ చేయకూడదు. ఇప్పుడు S1 లేదు కాబట్టి S1 మనం ఏం ముట్టుకోకూడదు. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఇక్కడ S1 నే వస్తుంది. కాకపోతే ఇక్కడ మాత్రం రౌండ్ అప్ చేసిన రో లో S2 ఉంది కాబట్టి S2 ప్లేస్ లో ఏమవుతుంది మనకి, కీ ఎలిమెంట్ ఎంత ఓల్డ్ టేబుల్ లో 3, ఎంట్రీ ఎలిమెంట్ ఎంత 3. తర్వాత ఇప్పుడు కీ రో ఏంటి మనకి, సెకండ్ రో ఫస్ట్ రో, అంటే కీ రో కట్టాలో మనం ఫస్ట్ సెకండ్ రో కట్టాలో ఫస్ట్ రో కట్టాలో మనం, కీ రో ఏదైతే ఉందో ఆ దాన్ని ఫస్ట్ కట్టాలి మనం. సెకండ్ కీ రో ఏంటి మనకి, ఫామ్ ఏంటి మనకి, కీ రో లో ఇది న్యూ టేబుల్ చూడండి, ఇది మనకి న్యూ టేబుల్. ప్రీవియస్ టేబుల్ ఏమవుతుంది మనకి, ఓల్డ్ టేబుల్ అవుతుంది. సో న్యూ టేబుల్ లో వాల్యూస్, న్యూ వాల్యూస్ అంటే ఓల్డ్ టేబుల్ లో వాల్యూస్ ని ఓల్డ్ టేబుల్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకి ఫార్మ్ లో మనకి కీ ఎలిమెంట్ కట్టాలంటే న్యూ వాల్యూస్ ఆఫ్ కీ రో ఇస్ ఈక్వల్ టు అంటే కీ రో ఇస్ ఈక్వల్ టు ఓల్డ్ వాల్యూస్ ఆఫ్ కీ రో బై కీ ఎలిమెంట్. న్యూ వాల్యూస్ ఆఫ్ కీ రో బై ఓల్డ్ వాల్యూస్ సార్, ఓల్డ్ వాల్యూస్ ఆఫ్ కీ రో బై కీ ఎలిమెంట్, ఓల్డ్ వాల్యూస్ ఆఫ్ కీ రో బై కీ ఎలిమెంట్. ఓల్డ్ వాల్యూస్ ఏమవుతాయంటే ఇక్కడ మనకి ఏమవుతాయి, మనకి ఓల్డ్ వాల్యూస్ ఇవి 2, 1, -1, 0, 1 ఈ వాల్యూస్ అవుతాయి. ఏ వాల్యూస్ అవుతాయి మనకి, 2, 1, -1, -1, 0, 1 ఎంత సెకండ్ రో వాల్యూస్. ఇక్కడ లాస్ట్ లో 1 కీ ఎలిమెంట్ ఎంత ఇక్కడ మనకు, కీ ఎలిమెంట్ ఎంత ఇక్కడ సింప్లిఫై చేయండి. ఫస్ట్ వాల్యూ బై కీ ఎలిమెంట్ ఎంత వస్తుందో చూడండి. ఫస్ట్ వాల్యూ ఎంత మనకి, 2 బై 1. 2 బై 1 అంటే 2. అలాగే 1 బై 1 ఎంత మనకి, 1. -1 బై 1 ఎంత అండి, 1 - 1. 0 బై 1, 0 బై 1,
జీరో ఓకే జీరో అలాగే 1 బై 1 నా 1 అలాగే నెక్స్ట్ నాన్ జీరోలో న్యూ వాల్యూస్ కట్టాలి సో నాన్ జీరోలో న్యూ వాల్యూస్ కట్టాలంటే న్యూ వాల్యూస్ ఆఫ్ నాన్ జీరో ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఓల్డ్ వాల్యూస్ ఆఫ్ నాన్ జీరో ఓల్డ్ వాల్యూస్ ఆఫ్ నాన్ జీరో మైనస్ నాన్ జీరో ఎలిమెంట్ మైనస్ నాన్ జీరో నాన్ జీరో నాన్ కీ ఎలిమెంట్ ఇంటూ న్యూ వాల్యూ ఆఫ్ జీరో న్యూ వాల్యూస్ ఆఫ్ జీరో values of zero so old values of non zero minus non key element into new values of zero so ikkada manaki old values of non zero ante ye values avutayani manaki ikkada general ga old table lo untayi old values ante so ye avutayi manaki old values 1 1 1 1 0 1 0 మైనస్ నాన్ ఎలిమెంట్ ఎంత ఇక్కడ న్యూ వాల్యూస్ ఆఫ్ జీరో అంటే న్యూ వాల్యూస్ ఏమవుతాయి ఇక్కడ న్యూ టేబుల్ లో ఉంటాయి అనమాట సో న్యూ టేబుల్ ఏ వాల్యూస్ తీసుకోవాలి మనం ఎక్కడ తీసుకోవాలి 2 1 1 మైనస్ 1 జీరో 1 వెన్ ఈ వాల్యూస్ తీసుకోవాలి సో న్యూ వాల్యూస్ ఆఫ్ జీరో అంటే 2 1 -1 0 1 ఈ విధంగా ఫస్ట్ ఏంటమ్మా సో తర్వాత ఇప్పుడు మనం ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వాల్యూస్ ఇలాగే ఉంటాయండి 1 1 0 మైనస్ నాన్ కీ ఎలిమెంట్ తో ఫస్ట్ మల్టిప్లై చేసుకోండి నాన్ కీ ఎలిమెంట్ 1 తో మల్టిప్లై చేసేయండి 1 ఇంటూ 2 2 2 1 ఇంటూ 1 1 1 ఇంటూ -1 -1 సో 1 ఇంటూ 0 0 1 ఇంటూ 1 1 1 ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క వాల్యూ సపరేట్ చేయండి ఫస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ అంటే ఏంటి మనకి 4 -2 4 -2 సో 4 -2 ఎంత వస్తుందో చూడండి 2 4 -2 ఎంత 2 వస్తుంది సో 2 రైట్ తర్వాత సెకండ్ వాల్యూ మైనస్ సెకండ్ వాల్యూ సెకండ్ వాల్యూ 1 సో 1 -1 ఫస్ట్ నెంబర్ కూడా 0 తర్వాత థర్డ్ వాల్యూ మైనస్ థర్డ్ వాల్యూ థర్డ్ వాల్యూ మైనస్ థర్డ్ వాల్యూ అంటే ఏంటంటే 1 -1 అంటే 1 2 2 2 2 నెక్స్ట్ 1 -0 ఎంత మనకి థర్డ్ 1 అలాగే లాస్ట్ వాల్యూ మైనస్ లాస్ట్ వాల్యూ 0 -1 -1 ఇప్పుడు జెడ్ వాల్యూ కట్టండి జెడ్ వాల్యూ అంటే మనకి సిబి ఇంటూ సిబి ఇంటూ ఎక్స్బి సిబి ఇంటూ ఎక్స్బి కట్టండి సిబి ఇంటూ ఎక్స్బి అంటే ఏమొస్తుంది మనకి 0 ఇంటూ 2 ఎంత వస్తుంది మనకి 0 అలాగే 3 ఇంటూ 2 ఎంత వస్తుంది మనకి 6 సో 0 + 6 ఎంత వస్తుంది మనకి ఇక్కడ 6 వస్తుంది సో జెడ్ వాల్యూ ఎంత వస్తుంది మనకి 6 వస్తుంది 6
సిబి ఇంటూ ఎక్స్బి చేస్తే మనకి ఇక్కడ సిక్స్ వస్తుంది. తర్వాత జడ్జే ఫైండ్ అవుట్ చేయండి. అలాగే జడ్జే మైనస్ సిజే. జడ్జే అంటే సిబి ఇంటూ ఎక్స్ వన్. సిబి ఇంటూ ఎక్స్ వన్ అంటే జీరో ఇంటూ జీరో జీరో, త్రీ ఇంటూ వన్ త్రీ. జీరో ప్లస్ త్రీ ఎంత? త్రీ. అలాగే సిబి ఇంటూ ఎక్స్ టూ, జీరో ఇంటూ టూ జీరో, త్రీ ఇంటూ మైనస్ వన్ మైనస్ త్రీ మైనస్ వస్తుందమ్మా ఇక్కడ మైనస్ మైనస్ త్రీ సార్ మైనస్ త్రీ త్రీ వస్తుంది. తర్వాత అలాగే జీరో ఇంటూ వన్ జీరో, త్రీ ఇంటూ జీరో జీరో, జీరో ఇంటూ మైనస్ వన్ జీరో జీరో, త్రీ ఇంటూ త్రీ 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 వస్తుంది. 3 మైనస్ 3 ఎంత? 0. 0. పట్టుకోండి. 3 మైనస్ 3. 0. మైనస్ 3 మైనస్ ఆఫ్ 2 ఎంత వస్తుంది అంటే మైనస్ 5 వస్తుంది. Yes sir. 0 మైనస్ 0 0. 3 మైనస్ 0 0. 3. ఇప్పుడు అన్ని పాజిటివ్ వచ్చేసినాయి ఇక్కడ కూడా. No sir. రాలేదు కాబట్టి మరలా సేమ్ ప్రాసెస్, ఈ ఎలిమెంట్ నాన్ ఎలిమెంట్ తీసుకుని మరలా మినిమం వాల్యూ ఏంటి ఇక్కడ మనకి మరలా మైనస్ ఫైవ్. సో మైనస్ ఫైవ్ కాబట్టి దీన్ని రౌండ్ అప్ చేస్తున్నాం. ఇక్కడ ఎంట్రింగ్ వేరియబుల్ ఏంటి? ఇక్కడ ఎంట్రింగ్ వేరియబుల్ ఏంటి? నెక్స్ట్ మరలా ఇంకో టేబుల్ కడతాం అన్నమాట. ఇందులో మినిమమ్ ఆఫ్ ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ? మినిమమ్ ఆఫ్ ఎక్స్ బి బై ఎక్స్ వన్ ఎక్స్ టూ. ఎక్స్ టూ సార్. ఎక్స్ టూ. ఎక్స్ టూ వాల్యూస్ కంపల్సరీగా ఎలా ఉండాలి? గ్రేటర్ దాన్ జీరో. జీరో కంటే ఎక్కువ ఉండదు. సో జీరో కంటే ఎక్కువ అంటే మనకి ఇక్కడ చూడండి ఎక్స్ టూ ప్లేస్ లో ఎక్స్ టూ కాలం చూడండి టూ జీరో కంటే ఎక్కువ. కానీ మైనస్ వన్ జీరో కంటే ఎక్కువ? నో సార్. మైనస్ వన్ జీరో కంటే ఎక్కువ కాదు కాబట్టి ఇక్కడ డాష్ పెట్టేస్తాం వాల్యూ కట్టం అనమాట. అర్థమైందండి? ఎందుకంటే ఈ కండిషన్ ఫాలో అవ్వలేదు కాబట్టి ఎక్స్ టూ వాల్యూస్ కంపల్సరీగా ఎలా ఉండాలి? జీరో కంటే ఎక్కువే ఉండాలి, తక్కువ ఉండకూడదు. కాబట్టి తక్కువ ఉన్నది కాబట్టి దాన్ని మనం ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయం. కాబట్టి ఏం చేస్తాం మనం ఇక్కడ డాష్ పెట్టేస్తామంట, ఆ వాల్యూ రాదు, కన్సిడర్ చేయకూడదు. సో టూ మైనస్ వన్ అనేది చేయకూడదు. టూ ఇంకా ఏంటి మనకి ఎక్స్ బి లో ఫస్ట్ వాల్యూ, ఎక్స్ టూ లో ఫస్ట్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ? ఇంకా ఇది మాక్సిమం వచ్చినా మినిమం వచ్చినా ఇదే కాబట్టి ఈ రోనే మనం రౌండ్ అప్ చేసుకోవాలి. అర్థమైందండి? ఎందుకు కన్సిడర్ చేయలేదు అర్థమైంది కదండి. మైనస్ వన్ ఉంది కాబట్టి కన్సిడర్ చేయాలి. ఇక్కడ మాత్రమే కన్సిడర్ చేయకూడదు. కానీ కీ ఎలిమెంట్ నాన్ కీ ఎలిమెంట్ ఇవన్నీ మామూలే యాజ్ ఇట్ ఇస్. సో ఇప్పుడు మనకి రౌండప్ చేసిండ్రో, రౌండప్ చేసిన కాలం ఏ వాల్యూ దగ్గర కలిసిందో ఆ వాల్యూ మనం ఏమంటాం? కీ ఎలిమెంట్ అంటాం. సో కీ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ? కీ ఎలిమెంట్ ఈక్వల్ టు నాన్ కీ ఎలిమెంట్ ఏంటి? మైనస్ వన్. నాన్ కీ ఎలిమెంట్ మైనస్ వన్. ఇప్పుడు కీ రో ఏంటి? ఫస్ట్ రో సెకండ్ రో? ఫస్ట్ రో. నాన్ కీ రో ఏంటి? సెకండ్ రో. అంటే ఫస్ట్ రో ఫైండ్ అవుట్ చేయాలా నెక్స్ట్ టేబుల్ లో, సెకండ్ రో ఫైండ్ అవుట్ చేయాలా? ఫస్ట్ రో. సో ఫస్ట్ రో ఫైండ్ అవుట్ చేయాలి. ఇది బోల్డ్ టేబుల్ అవుతుంది కాబట్టి మళ్ళీ టేబుల్ డ్రా చేయండి. మళ్ళా టేబుల్ డ్రా చేయండి.
టేబుల్ బట్టి ఇంకో టేబుల్ రాసేయండి. అర్థమైంది? మళ్ళా సేమ్ సిమ్నెస్ టేబుల్ డ్రా చేయండి. మళ్ళా ఈవి ఎస్పి ఎక్స్పి ఈజే ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎస్ వన్ ఎస్ టూ ఇక్కడ ఏమవుతుంది మనకి 3 2 0 0. సిబి వాల్యూస్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రౌండప్ చేసిన రోలో ఎస్ వన్ ఉందా ఎస్ టూ ఉందా? ఎస్ వన్ ఉంది కాబట్టి ఎస్ వన్ లీవ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ లీవింగ్ వేరియబుల్ ఏంటి? ఇక్కడ ఇప్పుడు మనకి లీవింగ్ వేరియబుల్ ఏంటి? ఎస్ వన్. సో ఎస్ వన్ లీవ్ అయిపోయి ఎస్ వన్ ప్లేస్ లో ఏమవుతుంది? ఎస్ వన్ ప్లేస్ లో ఏమవుతుందండి? ఇప్పుడు ఎస్ టూ వెళ్ళిపోయిందంటే ఎస్ టూ క్వశ్చన్ కూడా వెళ్ళిపోద్ది. సో ఎస్ టూ క్వశ్చన్ కూడా వెళ్ళిపోద్ది కాబట్టి ఎస్ టూ క్వశ్చన్ ప్లేస్ లో ఏమొస్తుంది మనకి? ఇక్కడ 2 వస్తుంది. ఇది యాజ్ ఇట్ ఇస్ రౌండ్ అప్ చేయలేదు కాబట్టి ఈ రో ఏమి చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కీరో నాన్ కీరో, కీరో ఫస్ట్ రో సెకండ్ రో? ఫస్ట్ రో. కీ ఎలిమెంట్ ఏంటి మనకి? 2. ఇప్పుడు ఫార్ములా తెలుసు కదండి, ఫార్ములా ఉంది కదా మనకి ఆల్రెడీ. ఇక్కడ చూడండి, న్యూ వాల్యూస్ ఆఫ్ కీరో బై కీ ఎలిమెంట్ ఈ ఫార్ములా. సో ఇప్పుడు మనకి ఇది న్యూ టేబుల్. ఇప్పుడు మనకి సెకండ్ టేబుల్ ఏమవుతుంది మనకి? ఇప్పుడు ఇక్కడ ఇది ఓల్డ్ టేబుల్ అవుతుంది. సో ఓల్డ్ వాల్యూస్ ఆఫ్ హీరో ఏమవుతుంది మనకి? 2 0 2 1 -1 ఈ వాల్యూస్ అవుతాయి అనమాట. అర్థమైందండి? ఈ వాల్యూస్ ఓల్డ్ వాల్యూస్ అవుతాయి. సో నాన్ ఫిల్మెంట్ ఎంత? 2. సో ఈ ఎలిమెంట్ డివైడెడ్ బై ఓల్డ్ వాల్యూస్ ఏమవుతాయి మనకి? 2 0 2 1 -1. 2 0 2 1 -1 అంతేనా వాల్యూస్? 2 0 2 1 -1. తర్వాత నాన్ కీ ఎలిమెంట్, కీ ఎలిమెంట్ ఎంత అండి ఇక్కడ? 2 సార్. ఫస్ట్ వాల్యూ రాయండి, ఫస్ట్ వాల్యూ బై ఫస్ట్ వాల్యూ అంత 2 బై 2 ఎంత మనకి? 1. తర్వాత సెకండ్ వాల్యూ బై సెకండ్ వాల్యూ 0 బై 2 ఎంత? 0. తర్వాత మళ్ళా 2 బై 2 ఎంత వస్తుందో చూడండి. 1. తర్వాత 1 బై 2 ఎంత వస్తుందో చూడండి. 0.5 -1/2. తర్వాత వాల్యూ -1/2 కాబట్టి 0.5 వస్తుంది, -0.5 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఓల్డ్ వాల్యూస్ ఆఫ్ నాన్ జీరో పెట్టాలి. సో ఓల్డ్ వాల్యూస్ ఆఫ్ నాన్ జీరో ఫార్మ్ ఏంటంటే ఓల్డ్ వాల్యూస్ ఆఫ్ నాన్ జీరో ఫార్ములా ఏంటంటే మనకి ఇక్కడ
old values of new values of non zero minus old values of non zero permanent monkey number of non zero to old values of non zero minus non zero into new values of zero. So old values of non zero ante a values avthay and ikkada old values of non zero ante a values avthay old table lo second row values avthaya first row values avthaya second row values so second row values same manke 2 1 minus 1 0 1 ee values avthay anamata మైనస్ నాన్ ఎలిమెంట్ ఎంత అంటే ఇక్కడ నాన్ ఎలిమెంట్ ఎంత మైనస్ వన్ ఇంటూ న్యూ వాల్యూస్ ఆఫ్ జీరో న్యూ వాల్యూస్ అంటే ఏ వాల్యూస్ తీసుకోవాలంటే మనం ఈ వాల్యూస్ తీసుకోవాలి 101 0.5 మైనస్ 0.5 మైనస్ 0.5 ఈ వాల్యూస్ తీసుకోవాలి సో 1, 0, 1, 0.5, -0.5 ఇప్పుడు మైనస్ వన్ తో ఫస్ట్ మల్టిప్లై చేసేయండి మైనస్ వన్ తో ఈ రైట్ సైడ్ వాల్యూస్ మల్టిప్లై చేసేయండి అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఈ వాల్యూస్ ఎలాగే ఉంటాయి 2, 1, -1, 0, 1 ఈ వాల్యూస్ మాత్రం ఏం చేంజ్ అవ్వవు మైనస్ ఆఫ్ వాల్యూస్ మైనస్ వన్ ఇంటూ ప్లస్ వన్ ఏమవుతుంది మనకి మైనస్ వన్ జీరో ఇంటూ మైనస్ వన్ జీరో అలాగే 1 ఇంటూ -1 -1 0.5 ఇంటూ -1 -0.5 -0.5 ఇంటూ -1 +0.5 వాల్యూస్ వస్తాయి చూడండి ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే మనం 2 -1 పెట్టుకోండి అమ్మ 2 -1 ఫస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ 3 సార్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ 2 మైనస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ అవుతుంది ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది ఇక్కడ -1 ఉంది సో 2 -1 ఏమవుతుంది మనకి 2 + 1 అవుతుంది సో ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 3 అవుతుంది తర్వాత తర్వాత మనకి 1 - 0 ఏమవుతుంది మనకి 1 - 1 జీరో ఏమవుతుంది 1 సార్ నెక్స్ట్ అలాగే -1 -1 ఏమవుతుంది మనకి -1 -1 -1 + 1 ఏమవుతుంది 0 సార్ 1 సార్ 0 నెక్స్ట్ థర్డ్ వాల్యూ మైనస్ థర్డ్ వాల్యూ ఫోర్త్ వాల్యూ మైనస్ ఫోర్త్ వాల్యూ 0 - -0.5 అంటే 0 - -0.5 ఏమవుతుంది మనకి ఇక్కడ 0.5 అవుతుంది 0.5 సార్ 0 థర్డ్ వాల్యూ మనకి 1 - 0.5 ఇది కూడా ప్లస్ అవుతుంది అనమాట -0.5 + 0.5 ఇందాక లాగానే జెడ్ వాల్యూ కట్టండి సేమ్ ప్రొసెసర్ జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్ జెడ్ వాల్యూ కట్టండి
that value cb into xb kabatti 2 into 1 ento avutundi manaki 2 avutadi 3 into 3 em avutadi 9 so 9 plus 2 11 11 తర్వాత జడ్జ్ అనుకుంటాను జడ్జ్ అంటే సిబి ఇంటూ ఎక్స్ వన్ సిబి ఇంటూ ఎక్స్ వన్ అంటే మనకి టూ ఇంటూ జీరో అంత జీరో త్రీ ఇంటూ వన్ అంత త్రీ ప్లస్ జీరో త్రీ అలాగే సిబి ఇంటూ ఎక్స్ టూ 2 into 1 2 3 into 0 0 ఏమ అవుతుంది కదా 2 సో cb into s1 2 into 0.5 1 3 into 0.5 1.5 రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 2.5 0. తర్వాత 2 into minus 0.5 ఎంత వస్తుంది మనకి minus 1 minus 0.5 minus 1 minus 1 sir alage 3 into 0.5 ఎంత వస్తుంది మనకి 1.5 రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఇదేమో ప్లస్ ఇదేమో మైనస్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 0.5 సర్ 0. ప్లస్ 0.5 ప్లస్ మైనస్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా ఏమైనా తేడా వస్తే మళ్ళీ ఇంకో టేబుల్ అయ్యవచ్చు వన్స్ మిస్ అయిందంటే కనుక ఏదైనా మిస్ టైపింగ్ అయినా చేశారనుకుంటే కనుక మీకు ఆన్సర్ అనేది ఎన్ని టేబుల్స్ వేసినా రాదు టేబుల్ మీద టేబుల్ టేబుల్ మీద టేబుల్ వెళ్ళిపోద్దాం అర్థమైందండి జాగ్రత్తగా చూసుకోండి ప్లస్ మైనస్ వేసేటప్పుడు ప్రాబ్లం అవ్వదు అనమాట కంటిన్యూ అయిపోతూ ఉంటుంది సో నెక్స్ట్ జడ్ జే మైనస్ సిజే అంటే జడ్ జే లో ఫస్ట్ వాల్యూ సిజే లో ఫస్ట్ వాల్యూ అంతండి 0 3 మైనస్ 3 0 0 2 మైనస్ 2 0 2.5 మైనస్ 0 2.5 0.5 మైనస్ 0 0.5 అన్ని పాజిటివ్ వచ్చేసింది కదా అన్ని పాజిటివ్ గాని 0 గాని వస్తే కనుక ప్రాబ్లం కంప్లీట్ అయినట్టే కింద ఏం రాస్తారు ఆల్ ద నెట్ అవలే సార్ పాజిటివ్ అండ్ 0 పాజిటివ్ ఆర్ 0 అండ్ 0 దెన్ ది ఆప్టిమల్ సొల్యూషన్ ఇస్ ఆప్టిమల్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ దెన్ ఆప్టిమల్ వాల్యూ దట్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏమంటే 3x1 ప్లస్ 2x2 2x1 plus online market z is equal to 3x1 plus 2x2 so x1 value x2 value find out cheyali so x1 value ento avutundi manaki ikkada last table lo solution vachin table lo sp column lo chudandi x1 undada sp column lo x1 unte sb corresponding round vachindi ante x1 value ento undi 3 అలాగే ఎక్స్ టూ కూడా ఉంది కాబట్టి ఎక్స్ టూ వాల్యూ ఎంత సో ఎక్స్ వన్ వాల్యూ 3 ఎక్స్ టూ వాల్యూ 3 లేకపోతే 0 అనుకోండి సో ఎక్స్ వన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 3 వచ్చింది ఎక్స్ టూ వాల్యూ ఎంత 1 అన్నమాట ఎక్స్ వన్ వాల్యూ 3 ఎక్స్ టూ వాల్యూ 1 సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 plus 2 into 1 9 plus 2 11 ఇది మనకి ఆన్సర్ సో అర్థమైందండి రెండో టేబుల్ కింద ఎలా ఉండదంటే సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే ఏంటంటే మనకు అలవాటు అవ్వాలి అంతే సో ప్రాసెస్ అర్థమైంది కదా ఎస్ సార్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా No, sir. No, sir.
ఓకే నెక్స్ట్ క్లాస్ లో ఉంటామా సార్.